వ్యవహార్ కామ్రేడ్ ఆర్కే ఆర్కే చనిపోయినట్టుగా ఇప్పుడే ధృవీకరించబడింది. వాళ్ళ శ్రీమతి శిరీష గారు గద్గ స్వరంతో మాట్లాడలేని పరిస్థితుల్లో ఆమెకు వచ్చినటువంటి వార్త చెప్పి వినిపిస్తూ ఉంది. దీన్ని బట్టి ఎన్నింటి నుంచి ఊహాగానాలతోనూ అనుమానంతో ఉండింది నిర్ధారణ అయింది. ఆయన సుదీర్ఘకాలం ఆయన నమ్మినటువంటి రాడికల్ గ్రూప్లో ఉన్నారు. సరే, విభేదాలు ఉండొచ్చు, లెఫ్ట్లో చాలా విభేదాలు ఉంటాయి, కానీ లక్ష్యం ఒకటే. వామపక్షంతా కలిపి కూడా సోషలిస్ట్ వ్యవస్థ స్థాపన కోసం అంకితమై పోరాటం సాగించేటువంటి క్రమంలో దారులు వేరైనా లక్ష్యం ఒకటే. ఆ లక్ష్యానికి ఆయన అంకితమైనాడు, కష్టాలు పాలైనాడు, విప్లవం నమ్ముకున్నాడు, ఇప్పుడు పోరాటం సాగించాడు, ప్రత్యక్ష ఆందోళన పాల్గొన్నాడు. వాడంటే ఆదర్శ జీవి, ఆదర్శ కమ్యూనిస్టు. ఆయన ఆర్కే మరణం పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకి నా సానుభూతి తెలియజేస్తా ఉన్నాను. వ్యవహార్ కామ్రేడ్ ఆర్కే చనిపోయినట్టుగా ఇప్పుడే ధృవీకరించబడింది. వాళ్ళ శ్రీమతి శిరీష గారు గద్గ స్వరంతో మాట్లాడలేని పరిస్థితుల్లో ఆమెకు వచ్చినటువంటి వార్త చెప్పి వినిపిస్తూ ఉంది. దీన్ని బట్టి ఎన్నింటి నుంచి ఊహాగానాలతోనూ అనుమానంతో ఉండింది నిర్ధారణ అయింది. ఆయన సుదీర్ఘకాలం ఆయన నమ్మినటువంటి రాడికల్ గ్రూప్లో ఉన్నారు. సరే, విభేదాలు ఉండొచ్చు, లెఫ్ట్లో చాలా విభేదాలు ఉంటాయి, కానీ లక్ష్యం ఒకటే. వామపక్షంతా కలిపి కూడా సోషలిస్ట్ వ్యవస్థ స్థాపన కోసం అంకితమై పోరాటం సాగించేటువంటి క్రమంలో దారులు వేరైనా లక్ష్యం ఒకటే. ఆ లక్ష్యానికి ఆయన అంకితమైనాడు, కష్టాలు పాలైనాడు, విప్లవం నమ్ముకున్నాడు, ఇప్పుడు పోరాటం సాగించాడు, ప్రత్యక్ష ఆందోళన పాల్గొన్నాడు. వాడంటే ఆదర్శ జీవి, ఆదర్శ కమ్యూనిస్టు. ఆయన ఆర్కే మరణం పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకి నా సానుభూతి తెలియజేస్తా ఉన్నాను.